अंदर की नमस्कार प्रधानंगा प्रपंचव्याप्तंगा रंजान जरुपुकुंटुन्न मुस्लिम सोदरुलंदरिकी कूडा वाळ्ळ त्यागालकु कृतज्ञतलु रंजान पर्व दिनान ఈ మీడియా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం అనేది అవసరమైంది కాబట్టి మిమ్మల్ని అందర్ని కూడా పండుగ పూట ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించి ఈ ప్రెస్ మీట్ ను కవర్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడడానికి ఇష్టం లేని పార్టీలు రెండైతే ఈ రోజు మరీ కష్టమైతున్నది బీజేపీకి ఒక విద్వేషపూరితమైన రాజకీయాలు దేశంలో చేయడమే కాకుండా అది పునికిపుచ్చుకున్నట్టుగా తెలంగాణ బీజేపీ కూడా కనపడడం అనేది ఒక విచారకరమైన పరిస్థితి వాస్తవానికి చాలా మంది మిత్రులు ఏమంటుంటారంటే అధికార పక్షం అహంభావంతో పోతున్న పరిస్థితుల్ని విపక్షాలు ఏకమై పోరాడాల్సిన స్థితి నుంచి విపక్షాల మధ్యన కయ్యం ఏంటని చెప్పి ప్రశ్నిస్తున్న ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఇలా ఈటల రాజేందర్ గారి మాటలు ఒక పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద వారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఒక అవగాహన లేమితో చేసిన వ్యాఖ్యలు అనుకోవాలనా అసానంతో చేస్తున్న వ్యాఖ్యలు అనుకోవాలనా మనం ఇక మామూలుగా ఈ మధ్యన ప్రచారంలో ఉన్నది ఏంటంటే ఒక ఫ్రస్ట్రేషన్తో చేస్తున్న వ్యాఖ్యలు అనుకోవాలనా వారిని చేరికల కమిటీ చైర్మన్గా చేసిన తర్వాత చేరికలు లేకపోగా ఉన్న పరిస్థితులే వాళ్లకు సక్రమంగా లేవు మేము కూడా జానరెడ్డి గారి నేతృత్వంలో ఎవరైతే కొత్తగా పార్టీలోకి జాయిన్ కావాలనుకుంటే వాళ్ళ యొక్క లిస్ట్ ను తీసుకొని పరిశీలించిన తర్వాత క్షేత్రస్థాయిలో ఉండే వ్యతిరేకత అనుకూలత గతంలో పార్టీతో ఉన్న అంశాలను బేరీజ్ వేసుకొని చేరికకు ఒక పెద్ద మనిషి లెక్క ఆయనను పెట్టుకున్నాం కానీ ఈటల రాజేందర్ గారు ఆ పార్టీకి చిన్న మనిషి అయినా కూడా డాంబికాలు చెప్పుకొని వచ్చిండు ఏమని మేము ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేస్తాం మేము టిఆర్ఎస్ వాళ్ళను బీజేపీలో జాయిన్ చేస్తాం తర్వాత ఇతర ఎవరు ముఖ్య నాయకులు ఉంటే బయట సమాజంలో మేము బీజేపీకి తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళ నాయకుల దగ్గర కొంచెం హెచ్చులు చెప్పుకున్న పరిస్థితి ఉన్నది అటు తర్వాత ఒకే ఒక్కడు పోయింది ఎవరయ్యానంటే రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు పోవడానికి వాళ్ళు వెచ్చించిన కాస్ట్ ఎంత అంటే 18,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇప్పించి వాళ్ళని కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా కూడా తీసుకొని పోయి రీఎలక్షన్ తెచ్చి దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండ్రు 300 రూపాయల ఖర్చు చేసినా కూడా వాళ్ళు ఓడిపోయిన పరిస్థితుల్లో ఎట్లా ఇక్కడ బదనాం చేయాలి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నష్టం చేయాలి ఇది వాళ్ళ ఎత్తుగడ దాని కొరకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు 25 కోట్లు తీసుకున్నది వాస్తవం కాదా అని చెప్తున్నారు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నది వాస్తవమే అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వస్తున్నాడు అక్కడికి వచ్చే దమ్ముందా ఈటల రాజేందర్ గారు రండి మీరు మాత్రమే హిందువులు మీకు మాత్రమే హిందుత్వము మీకు మాత్రమే పవిత్రత అని చెప్పుకునే మీరు నిజాయితో ఉంటే మనోడు ఉన్నాడు కదా ఆయన పేరు సంజయ్ పోయాడు యాదాద్రిలో పోయి తడివాటతోని కొట్టుకున్నాడు కదా అట్లా ఈరోజు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు మీకు నిజాయితీతో చిత్తశుద్ధితో కనుక మీకు రాజకీయాల పట్ల ఒక మంచి అవగాహన ఉన్న నాయకుడి అయితే మీరు రండి చార్మినార్ దగ్గరికి రండి అక్కడ ఈరోజు రంజాన్ పవిత్ర దినం రెండవది అమ్మవారు భాగ్యలక్ష్మి అమ్మవారు భాగ్యనగర్ ఈ నగరం పేరే భాగ్యనగర్ కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు అక్కడికి రండి రెండవది ఏంటంటే ఈ పనికిరాని చెత్త బీజేపీని పట్టుకొని మీరు ఎక్కడి వరకు ఈదుతాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లే ఒరే నాయన వాడు మన ఎవరు కేసీఆర్
జాకులు పెట్టినా కాంగ్రెస్ లేవదన్నారు కానీ మిమ్మల్ని బుల్డోజర్లు పెట్టి లేపినా లేస్తలేరు రా భయ్, మీకు ఏమున్నది ఇక్కడ? ఎవడో పనికిరానోడు సలహా ఇస్తే పోయి ఆ బీజేపీలో జాయిన్ అయినావు, నువ్వు గెలిచిన తర్వాత రాజకీయమే ఉండదు నీది అనుకున్నాము, గదే జరుగుతున్నది. ఎట్లా నిన్ను ఎక్స్పెల్ చేయాలి వాళ్ళని చెప్పి వాళ్ళు ఉంటే నీకేదో ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లితే నాకేదో పేరు వస్తుంది, లేకపోతే అమిత్ షా కాడ మోడీ కాడ మాకేదో పేరు వస్తుంది అని చెప్పి ఒక నీతి మాలిన ఏమంటారు స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల నీ ప్రభయం పెరగదు. సహచర ఉద్యమ నాయకునివి, టీఆర్ఎస్లో బాధితునివి, ఇప్పుడు బీజేపీకి పోయి కూడా బాధితునివి అయినావు. నీ బాధ అసలు సమాజానికి అవసరం లేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ నష్టం చేయడానికి నువ్వెందుకు ఈరోజు కంకణం కట్టుకున్నావు అంటే ఏంది? ఏది ఏమైనా సరే నా స్టేట్మెంట్స్ వల్ల నేను చర్చలో ఉండాలని ఒక రచ్చ తప్పితే దీంట్లో ఒకటి కనపడట్లే. ఇంత స్థాయి ఉన్న నాయకుడు అని చెప్పి టీఆర్ఎస్లో రెండవ శ్రేణి అని చెప్పి వీడికొచ్చిన తర్వాత శతకోటి బోల్డింగాలలో నువ్వు ఒక బోల్డింగం అయినవాడా? అసలు బీజేపీని ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవడన్నా పట్టించుకుంటున్నాడా? ఎందుకు ఈ థర్డ్ ఆల్టర్నేటివ్ని తీసుకొచ్చిందో ఎన్నోసార్లు చెప్పినాం మేము. బీజేపీని లేపడానికి కేసీఆర్ పనిగట్టుకొని ముందుకొస్తాడు, ఎందుకంటే ఆయన 50-25-25 ఫార్ములా, సిద్దిపేట స్ట్రాటజీ అంటాం. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలంటే ఇంకో ప్రతిపక్షాన్ని లేపడం అనేది ఆయన సిద్దిపేటలకు ఓడిపోయిన కాడి నుంచి ఉన్న కథ ఇదంతా. ఇది దేశంలో కూడా చేయాలనుకుంటాడు, ఇక్కడ కూడా ఈ పార్టీని కూడా ఇక్కడ బీజేపీని లేపేది అందుకే. కాబట్టే నీలాంటి బకరాగాలు దాంట్లో పోయి పెద్దగా ఏదో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తామని చెప్తే ఎవరు కూడా నమ్మరు. ఈ పార్టీ నుంచి గెలిచిన రాజగోపాల్ రెడ్డి గారిని తీసుకుపోయి అక్కడ ఏమంటారు చుట్టబండలాగా పడేసిన పరిస్థితి. చివరికి డీకే అర్ణ గారి నుంచి మొదలు పెడితే ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచో ఇతర పార్టీల నుంచో బీజేపీలో పోయిన వాళ్ళకు ఏమొరిగిందయా అంటే వాళ్ళు చస్తారు, బీజేపీ బతుకుతుంది. ఏదో వెనకట్టుకుండగా శాస్త్రం ఆ విధంగా. కానీ నేను అంటున్నా ఇలా బీజేపీకే చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ మీద కాదు వాళ్ళు కొట్టాడాల్సింది, కాంగ్రెస్ మీద కాదు వాళ్ళు అభాండాలు వేయాల్సింది. ఇలా మీ యొక్క అక్రమ పొత్తునో అక్రమ సంబంధమో అక్రమ వ్యవహారమో బట్టబయలవుతున్నది కదా. 2009 సిబిఐ పిఎఫ్ స్కామ్ మీద, సహారా స్కామ్ మీద, కేసీఆర్ మీద పెట్టిన కేసు ఎందుకు కొట్టేసింది? ఎవరికి తెలియకుండా కొట్టేయాల్సిన బాధ్యత ఎందుకు వచ్చింది బీజేపీకి? ఇలా పనికిరాని ఒక ఏంటిది అది లిక్కర్ స్కామ్లో కవిత సాక్షిగా ఉంటే ముద్దాయన చేసిండు సంతోషం, ఆమెను ఒక వారం 10 నేషనల్ స్టార్ చేసిండు సంతోషం, కేజ్రీవాల్ని కూడా ఇలా దాంట్లో ఇంక్లూడ్ చేసిండు సంతోషం. కానీ ఇలా మిషన్ కాళేశ్వరంలో జరిగిన అక్రమాల మీద మీ స్టాండ్ ఏంది? భగీరథలో జరిగిన అక్రమాల మీద మీ స్టాండ్ ఏంది? కాకతీయ మీద జరిగిన అక్రమాల్లో మీకు స్టాండ్ ఏంది? ధరణితో లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం దండుకుంటుంటే మీ స్టాండ్ ఏంది? ఈరోజు మీరు కాంగ్రెస్ మీద అభాండాలు వేయడానికి, కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు తెగబడింది అంటానికి, నేను అంటున్నా 18,000 నాకు వచ్చినాయని రాజగోపాల్ రెడ్డి స్వయంగా చెప్పిండు కదా. ఇలా మీకంటే అక్రమార్కులు ఎవరు? బీజేపీ కంటే అక్రమార్కులు ఎవరు? కాబట్టే ఎవరో చెప్పిన పనిని, ఎవరో చెప్పిన టాస్క్ని, ఎవరో చెప్పిన అంశాలని తెర మీదకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారికి మసక చేయాలని చూస్తే తస్మాత్ జాగ్రత్త. ఎవరైనా సరే ఇలా మా పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసుకునే క్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర కానీ, మరొకవైపు బట్టి గారి పాదయాత్ర కానీ, రెండు రకాలుగా మా పార్టీకి మేలు జరుగుతున్నది. మేలు జరుగుతున్న ప్రతిసారి బీజేపీ చేస్తుంది ఏంటంటే కాంగ్రెస్కే నష్టం చేస్తుంది. ఇలా ఏలేటి మహేశ్వరరెడ్డిని తీసుకున్నారు, అసలు ఏమైనా కారణం ఉందా? ఏలేటి మహేశ్వరరెడ్డి పోవడానికి ఏమైనా కారణం ఉందా? పోతే ఏమైనా నష్టం ఉందా మాకు? కానీ మాకే నష్టం చేయాలని చూస్తారు. ఇలా టీఆర్ఎస్ పార్టీని మాత్రం కూల్గా ఉంచుతారు, ఎందుకంటే రేపటి రోజున ఏది ఏం జరిగినా టీఆర్ఎస్ అన్న లబ్ధి పొందాలే, టీఆర్ఎస్ మేమన్న లబ్ధి పొందాలే తప్పితే మరొకటి కాదు. ఇది వాళ్ళ యొక్క ఎజెండా. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా నష్టం చేయడానికి మీరు ప్రణాళిక వేసిండ్రో బీజేపీ మిత్రులు మాకు తెలుసు. ఇప్పుడు కూడా జేడిఎస్ను ఎంఐఎంను కలిపింది ఇవాళ కర్ణాటకలో, దానికి ఫండ్ చేస్తున్నాడు. మొదటగా ఏం చేసిండు? 500 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆశ ఎరచూపితే అది బయటికి రాగానే ఇట్లా కాదని బీఆర్ఎస్ను పోటీకి అనుకున్నాడు. బీఆర్ఎస్ కాకుండా ఇప్పుడు మళ్ళీ జేడిఎస్ను దాన్ని కలిపిన పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ మీరు ఎన్ని శకలు పడ్డా
ఎన్ని నాటకాలు ఆడినా బీజేపీ పార్టీ లేవకపోగా చచ్చిపోతున్న టిఆర్ఎస్ ని బతికించే మీ ప్రయత్నాన్ని ఎవడు కూడా తెలంగాణ సగటు తెలంగాణవాది హర్షించరు. ఆయన బీఆర్ఎస్ అని రోజు తెలంగాణ భవన్లో మహారాష్ట్ర వాళ్ళతో మీటింగు ఛత్తీస్గఢ్ వాళ్ళతో మీటింగ్ చేస్తున్నాడు. ఆయన తెలంగాణ క్షేత్రం వదిలి పారిపోయాడు. కానీ ఇంకా కాంగ్రెస్ పార్టీనే మీకు మీ మీద కోపం ఎందుకుందంటే ఇలా రాహుల్ గాంధీ గారి రూపంలో ఈ దేశంలో పార్టీ పునరుజ్జీవమే కాకుండా రేపు అధికారంలోకి వస్తుందని ఒక భయం ఉన్నది. అది తెలంగాణకు కూడా ప్రభావితం అయ్యిద్దని ఒక భయం ఉన్నది. ఇలా రాహుల్ గాంధీ గారి డిస్క్వాలిఫికేషన్ తర్వాత బీజేపీ సంబరాలు చేసుకుంటుంది ఇక్కడ కూడా. ఎందుకంటే మేము వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ రావద్దు, కాంగ్రెస్ చతికిలబడాలనే ఒక ఎత్తుగడ ఉన్నది. దానికి ఈటల రాజేందర్ ఎలా ఒక బలి పశువుగా నాకు కనబడుతున్నా ముందు. మీరంటే ఉద్యమంలో ఒక గౌరవం ఉండేది, లేదంటే ఒక రాజనీతిజ్ఞుడు, అదేంటి కమ్యూనిస్ట్ పార్టీల నుంచి వచ్చిండు, లెఫ్ట్ భావజాలం ఉన్నదనే పరిస్థితి వచ్చింది. కానీ ఇలా లుంపెన్గా మారినవు రాజేందర్ గారు, మీరు లుంపెన్గా మారి ఇలాంటి చౌకబారు ప్రకటనల వల్ల నువ్వు తెలంగాణలో ఒక చీపెస్ట్ పొలిటీషియన్గా మారుతున్నావు. ఇది ఇది ఆత్మపరిశీలన చేసుకో. ఈ పరిశీలన ఎందుకు చేసుకోమంటున్నామంటే 25 కోట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అక్కడ కాదు, 18,000 కోట్లు కొనుక్కొని నా నాయకుడిని కొన్నావు. మేము అక్కడ ఇంకా బాధలో ఉన్నాం. గాజులు లేదంటే బతిమాలుకొని అక్కడ ఉన్న ఇన్ఛార్జ్లు వాళ్ళ సొంత ఖర్చులతో పార్టీకి పనిచేసిన చరిత్ర చూసినాం. ఇలా మీరు 270 కోట్లు పెట్టిండ్రు, ఆయన 300 కోట్లు పెట్టిండ్రు. మీరు ఎవరు గెలిచిండ్రు, ఎవరు అనేదాన్ని పక్కన పెట్టు. నైతికంగా ఆడ కాంగ్రెస్ గెలిచింది. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడంలో బీజేపీ బీఆర్ఎస్ అక్కడ సక్సెస్ అయింది. ఓటుకు 6,000 రూపాయలు రాటిఫై చేసిండ్రు. ధనస్వామ్యంగా మార్చడానికి బీజేపీ దేశం మొత్తం ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ఖూని చేస్తుందో అదే రకంగా ఇవాళ ఇక్కడ బీఆర్ఎస్ కూడా చేస్తున్నది. మీరిద్దరు తోడు దొంగలని చెప్తున్నాం. మిమ్మల్ని ఎదుర్కోవడానికి మేము టీఆర్ఎస్తో కొట్లాడుతుంటే మీరు మమ్మల్ని మాతో కొట్లాడుతున్నారు, మా మీద బురద తల్లుతున్నారు. కాబట్టే ఇవాళ ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పింది. అది చివరగా ఒక అంశం చెప్పి నేను ముగిస్తా మిత్రులారు. నువ్వు కాంగ్రెస్ పార్టీకి రావడానికి రేవంత్ రెడ్డి గారితో సంప్రదించింది వాస్తవమా కాదా? నిన్ను ఎవడు బీజేపీకి పంపించింది? అన్నీ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రావడానికి నువ్వు సిద్ధపడ్డ తర్వాత నీ వ్యాపారాలు కాపాడుకోవడానికి అక్కడ నీ మీద ఏమో అక్రమ కేసులు పెడతారని చెప్పి నీ యొక్క వ్యక్తిగత స్వార్థంతో నువ్వు బీజేపీలోకి పోయినావు. నేను అంటున్నా ఈరోజు ఆ బీజేపీలకు పంపించిన నాయకుడు ఎవరని నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. ఇప్పుడు ఆ బీజేపీలో ఆ నాయకుడు నిన్ను ఏం చేస్తుండో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. చీపురు పుల్ల కంటే చీప్గా చూస్తున్నారు నిన్న అక్కడ. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మీరు వస్తానని చెప్తే కాంగ్రెస్ పార్టీకి వస్తే కొట్లాడితే కూడా ఓడిపోయినా కూడా నీకు గౌరవం ఉంటుండే, గెలిచినా కూడా అక్కడ అప్రతిష్ట అగౌరవం తప్ప ఇంకొకటి ఉన్నదా? ఇప్పటికైనా మారి వస్తారనే ఆలోచన మాకుండే, ఎవరైనా బీజేపీ ఖాళీ చేసి ఇక్కడికి వస్తారని ఉండే. కానీ మీకు ఎవడో చెప్తున్నాడు తలకు మాసినోడు, ఇంకా బీజేపీలో నీకు అవకాశాలు ఉంటాయి, నీకు పెరుగుతాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని విమర్శించు. ఇమ్మ నాకు అర్థం కాదు, ప్రతిసారి రేవంత్ రెడ్డి గారిని విమర్శించిన ప్రతిోడు హీరోకి ఆర్డర్ అయ్యి, రేవంత్ రెడ్డిని గుడ్డిగా విమర్శిస్తే ఎవడు ప్రతి ఓడు హీరో కాడు. ఇలా మా నాయకత్వం బలంగా ఉండడానికి ప్రధానమైన కారణం రేవంత్ రెడ్డి గారు అయితే, రేవంత్ రెడ్డి గారు విమర్శించి కాంగ్రెస్ను విమర్శిస్తే మేమేదో పెద్ద గొప్ప నాయకులం అనుకొని ఏ పార్టీ ఓడు అనుకున్నా ఎవరనుకున్నా కూడా వాళ్ళకు ఒక హెచ్చరిక. అది ప్రజల మనిషిగా రేవంత్ రెడ్డిగా ఎదుగుతున్నాడు. కారణం కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు సీరియస్గా చూస్తున్నారు. ఉత్తర తెలంగాణ సైతం నేను ఈ మధ్యకాలంలో 2-3 ప్రాంతాలు తిరిగి వచ్చిన, ఉత్తర తెలంగాణలో ఎప్పుడో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంచెం కష్ట పరిస్థితులు ఎదుర్కొన్న స్థితి నుంచి ఈరోజు అందరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నందుకే ఇలా రేవంత్ రెడ్డి గారిని నాయకునిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండడం వల్ల తనకు ఒక విలువ గౌరవం పెరిగింది. దాన్ని మీరు ఎంత తగ్గించాలని చూస్తే అంతకంతకు పెరుగుతా తప్పితే మరొకటి కాదు. ఇప్పటికైనా ఈ చీప్ ఈ రాజకీయాలు మానుకోండి. ముఖ్యంగా నేను చూసిన నిన్న మా రాజగోపాల్ రెడ్డి గారు ఏదో ప్రైవేట్ యూట్యూబ్ ఇంటర్వ్యూకి ఇచ్చుకుంటూ మా యంకర్ రెడ్డి గారు కూడా వస్తారని చెప్పి ఆ ఆశలేం పెట్టుకోకండి. రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు, కాంగ్రెస్ పార్టీ కొరకు కొట్లాడతాడు. అవసరమైనప్పుడు భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు అంతర్గత అంశాలతో
కొంత వ్యతిరేకించినట్టు కనపడ్డా ఆయన కల్ట్ కాంగ్రెస్ గా వెంకరెడ్డి గారు ఇక్కడ ఉండడానికి అన్ని విధాల ఆయన సమర్థంగా చూసుకున్న తర్వాతనే ఆయన మాట్లాడుతున్న తీరును మీరు చూడండి కానీ ఉత్తవేగ్గ స్టేట్మెంట్ ఇచ్చి మా అన్న కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెంకరెడ్డి గారు వస్తారని చెప్పి ఈ దివాలకోరు ప్రకటనలు మానుకోండి మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాక కాంగ్రెస్ పార్టీ యొక్క విలువలు తెలిసినాక కూడా మీరు అట్లా మాట్లాడడం అనేది అది వెంకటరెడ్డి గారి మీద ఒక రకంగా నష్టం చేయడానికి తప్పితే మరొకటి కాదు బీజేపీ ఎన్ని రకాల కుట్రలు చేసినా ఎన్ని రాజకీయాలు చేసినా దేశంలో నఫరత్ జోడో భారత్ జోడో అన్న రాహుల్ గాంధీ గారి యొక్క మాట దేశం కాదు ప్రపంచం మొత్తం విన్నది దేశంలో ప్రజాస్వామ్య హరణం మీద ఐక్యరాజ్య సమితితో సహా ప్రధానమైన దేశాలన్నీ స్పందించిన ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు భారతదేశం యొక్క ప్రజాస్వామికవాదులు ఆలోచిస్తున్నారు అక్కడ బీజేపీ రాహుల్ గాంధీని ఏమీ చేయలేదు అట్లనే మీరెన్ని కుట్రలు చేసినా బీజేపీ బీఆర్ఎస్ రోజు ఏమంటారు ఓట్ల మీద అని ఇంకేదో ఉద్యోగాల మీద అని ఏదో టీఎస్పిఎస్ లీగ్స్ మీద అని మీరు ఎంత కొట్లాడినా మీ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫైట్ను తెలంగాణ ప్రజలు ఏం మిమ్మల్ని ఏం పట్టించుకోరు కాబట్టి మీరు ఎన్ని చేసినా ఇక్కడ ఎలాంటి అభాండాలు వేసినా రేవంత్ రెడ్డి గారిని మీరు ఏం చేయలేరు అక్కడ రాహుల్ గాంధీ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రజానాయకులుగా ఎదుగుతున్నారు మీలాంటి చీపెస్ట్ పొలిటీషియన్స్తోనో చీపెస్ట్ కామెంట్స్తోనో వాళ్ళ ప్రభ తగ్గదు కానీ మీకు దమ్ముంటే లేదంటే ఇంకా దమ్ముంటే అంటే ఏదో రెచ్చగొచ్చినట్టు ఉండొచ్చు మీకు రాజకీయ చిత్తశుద్ధి ఉంటే రండి భాగ్యలక్ష్మి టెంపుల్ కాడ చూసుకుందాం అక్కడ మీరు నిజాయితీ పరులై మీరు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఆ భాగ్యలక్ష్మి టెంపుల్ ముందు తెలుసుకోండి లేకపోతే మాత్రం ఈటల రాజేందర్ గారు ఒక రాజకీయ వ్యభిచారిగా మేము ప్రకటించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది గుర్తుపెట్టుకోవాలని చెప్పి వారికి హెచ్చరిక చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఎవరిని కిషన్ రెడ్డి గారే కిషన్ రెడ్డి గారే మాట్లాడి మెగా ఫ్లైట్లో పంపించిండ్రు కానీ మా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు కదా ఒప్పించడం అంటే కేసీఆరే మాట్లాడి కిషన్ రెడ్డికి ఉన్న ఆయన కొంతమందిని అంటుంటారు కదా కేసీఆర్ బీజేపీ అని కూడా కేసీఆర్ కాంగ్రెస్ అన్నట్టు కొంతమంది ఉన్నట్టు టీఆర్ఎస్కు ప్రోగా ఉంటాడు కదా ఎక్కడ కిషన్ రెడ్డి ఎక్కడన్నా మాట్లాడతాడా కిషన్ రెడ్డి లీవరేజ్ ఆపరేషన్ బీజేపీకి టీఆర్ఎస్కు ఆయనే మాట్లాడి స్పెషల్ ఫ్లైట్లో పంపించిండనే కదా మా ప్రెసిడెంట్ గారు కూడా ఆరోపించింది అయినా కూడా మా ప్రెసిడెంట్ గారితో మాట్లాడి సైతం రాలేకపోయిన పరిస్థితి ఏంది కాంగ్రెస్ పార్టీ కంటే బలంగా ఆడ బీజేపీ ఉందా కాంగ్రెస్ పార్టీ నుంచే కదా 65,000 ఓట్ల పైచిలకు పోయిన పాడి కౌశిక్ రెడ్డికి వచ్చింది ఇలా అట్లా పోయినందుకే కదా మేము తగ్గినందుకే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణలు చేసేది ఆయన వచ్చిన తర్వాత 4,000 ఓట్లు వచ్చినాయి 3,000 ఓట్లు వచ్చినాయి అని కాబట్టి ఇది వాస్తవమా కాదా అని బీజేపీ ఇంతవరకు ఎక్కడ కూడా అడ్రస్ చేయలేదు మీరు అడగండి మీరన్నా వాళ్ళని కలిసినప్పుడు అడగండి ఎవరు తీసుకొచ్చారు సార్ ఈటల రాజేందర్ని కాంగ్రెస్ కాయ పోయేదట బీజేపీ కాయ ఎందుకు పట్టుకొచ్చారు సార్ అని చెప్పి అడగండి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు గుంపులో గోవిందాయలు ఎక్క 4 కోట్లు ఆడుతారు కదా కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి అనట ఆయన బండి సంజయ్ ముఖ్యమంత్రి అనట ఇంకెవరు మన లక్ష్మణ్ ముఖ్యమంత్రి అనట ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అనట వాళ్ళు ఏమంటారు దుప్పట్లేసి కొట్టుకుంటారు కనబడదు కాంగ్రెస్ వాళ్ళదేమో కొంచెం ఓపెన్గా మీ ముందే గాంధీ భవన్లు అనుకుంటారు కాబట్టి బ్రేకింగ్లు ప్లేట్ బ్రేకింగ్లు తర్వాత ఒక 2 రోజుల చర్చలు అవుతాయి కానీ 4 ముఖ్యమంత్రులు కాకుండా కనపడని ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు కదా మా వాళ్ళు డీకే అరుణ గారు ఉన్నారు ఇంకెవరో కొంతమంది ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కూడా మా రాజగోపాల్ రెడ్డి కూడా బండి సంజయ్ నేను ముఖ్యమంత్రి అవుతాడు అనుకోవట్లేదంటే ఆయనకు కూడా ఆశ ఉన్నట్టే కదా కాబట్టి ఆడ కూడా 6-7 ముఖ్యమంత్రులు ఉన్నారు మీరు వాళ్ళు కనపడతలేరు మా కాడ ఉన్న వాళ్ళే కనపడుతున్నారు మా వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా కూడా మీకు ముఖ్యమంత్రి అనిపిస్తలేడు కానీ వాళ్ళు కనీసం ఏ రోజు ప్రజా ఉద్యమాల్లో ఉన్నోళ్ళు కూడా కాదు నిజంగా కిషన్ రెడ్డి కాదని చెప్పమనండి ఇప్పుడు నేను అంటున్నా మా రేవంత్ రెడ్డి గారు అడిగినరు దాని మీద ఆయన స్పందన లేదు బీజేపీని స్పందించమనండి మేము కేసీఆర్ బీజేపీ కాదు అని అంటే చలో ఇప్పుడు నేను అంటున్నా ఎవడు ఒక్క బీజేపీడు కూడా టీఆర్ఎస్ అవినీతి మీద ప్రశ్నించొద్దు మీరు ప్రశ్నించొద్దని ఎందుకంటున్నా మీకు సిబిఐ ఈడీలు ఉన్నాయి కదా మీయే కదా ఏది మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుంది అన్నట్టుగా మరి ఎందుకు ఈడీ కేసీఆర్ ఇంటికి పోవట్లేదు కేసీఆర్ అవినీతి చేయలేదనా 2009లో మేము పెట్టిన కేసును రద్దు చేసింది ఎవరు ఏ ప్రభుత్వం 2014-15 మొదటి అంటే జనవరి ఫిబ్రవరిలలో ఒక్కసారి సిబిఐ కేసీఆర్ ఇంటికి వచ్చినట్టు ఒక వార్త అది కూడా గుట్టు చప్పుడు కాకున్న వార్త ఉంది
మరి ఇప్పటివరకు ఆ కేసు కొట్టేసింది కూడా ఎవరికి తెలియదు. మన స్టేటస్లో చూస్తే ఆ కేసు లేదనేది తెలిసింది. అది ఉన్నది వాస్తవమా లేదా ఒక ఎత్తు. ఇక ఈ కవిత లిక్కర్ కేసులో 2022లో అడ్రస్ అయిన కేసు తప్పితే కేసీఆర్ మీద చర్యలు తీసుకోవడానికి బీజేపీ దగ్గర ఏ ఒక్క ఆధారం కూడా లేదా? లేకపోతే వీళ్ళు కూడా ఏటీఎం బ్యాచ్లో వీళ్ళు కూడా ఉన్నారా? కాళేశ్వరంలో వీళ్ళకు కూడా బీజేపీ వాళ్ళకు కూడా వాటా ఉన్నదా? లేకపోతే దాని పేరు ఏం పేరు ఇది మన మిషన్ భగీరథలో కూడా వాటా ఉందా? మిషన్ కాళేశ్వరం కాకతీయలో కూడా వాటా ఉందా? ధరణి వెబ్ పోర్టల్ ఇంకా చాలా ఘోరం ఏంటంటే ది ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం మాత్రమే, సెంట్రల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం మాత్రమే టైటిల్ అనేది కావాలి. మరి ధరణితోని టైటిల్ ఎట్లా ఈరోజు మీకు ఏమంటాము రిజిస్ట్రేషన్ అవుతున్నది? ధరణి వెబ్ పోర్టల్లో వచ్చే పేరుతో టైటిల్ ఎట్లా డిక్లేర్ అవుతున్నది? వెనకడికి ఎప్పుడో ఒకటి ఏంది ల్యాండ్ బోర్డు అని ఉంటుండే కాంగ్రెస్ కంటే ముందు, ఏది బ్రిటిష్ ఇండియాలో ల్యాండ్ బోర్డును మనం ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ అనేది. ది రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారమే అవుతుంది ఏదైనా సరే. మరి ది రిజిస్ట్రేషన్ యాక్ట్ పక్కన పెట్టి ధరణితో ఎట్లా రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి? వక్ఫ్ భూములు ఎటు పోయినాయి, భూదాన్ భూములు ఎటు పోయినాయి, ఇలా అసైన్ ల్యాండ్స్ ఎటు పోయినాయి, పోడు భూములు ఎటు పోయినాయి, పరంబోకు ఎటు పోయినాయి, చెరువు సికాలు ఎటు పోయినాయి, ఇలా కొత్తగా ఏర్పడ్డ ఏదైతే కాలనీస్ ఉన్నాయో, ఏదైతే మిగిలిన భూములతో కాలనీస్ ఉన్నాయో వాటికి రిజిస్ట్రేషన్స్ ఎట్లొస్తున్నాయి, ఇవన్నీ కూడా హైదరాబాద్ చుట్టే 100,000 ఎకరాల పైచిలకి ఈరోజు ఈ ప్రభుత్వం అన్యాక్రాంతం చేసి ఇలా వ్యాపారం చేసుకుంటుంది. 100,000 ఎకరాలంటే కమ్సే కమ్ నేను అనుకుంటున్న 14 లక్షల కోట్ల పైచిలకి ఇలా అక్రమాలు ఈ 9 సంవత్సరాలు జరుగుతున్నాయి. ఏం చేస్తుంది బీజేపీ? సంకనాక్తుందా బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు? లేదా కిషన్ రెడ్డికి ఇవన్నీ కనపడవా? లేకపోతే బండి సంజయ్కి ఇవన్నీ కనపడవా? అవగాహన లేని నాయకులను తీసుకొచ్చిండ్రు, ఆయన కాడ అంటగట్టిండ్రు. మళ్ళీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటుంటారు వాళ్ళు. కొట్లాడుతున్నది మేము, మా 12 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు, 6 ఎమ్మెల్యేలు గతంలో తీసుకున్నారు, మా మండలి మొత్తాన్ని కూడా విలీనం చేసిన రామోస్ గారితో సహా మా పార్టీని ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఓడిపోయిన వార్డు మెంబర్లు కూడా వదలట్లేరు. మళ్ళీ మేము బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటారు. ఎవడైనా బుద్ధున్నోడు ఇలా ఏమంటారు కేసీఆర్ వైపు చూస్తారా ఎవరన్నా? కాబట్టి ఇలా ఏమంటారు కేంద్రంలో ఏ సమస్యలు టీఆర్ఎస్కు రాకుండా చూసేది కిషన్ రెడ్డి, రాష్ట్రంలో బీజేపీకి ఏ సమస్యలు రాకుండా చూసేది ఇలా కేసీఆర్. అమిత్ షా దీని కోఆర్డినేటర్, మోడీ చీఫ్ వీటికన్నిటికి కూడా. కాబట్టి ఇదంతా కూడా ఉత్తర భారతదేశంలో ఆప్ కాంగ్రెస్ను ఓడగొట్టడానికి ఏ కుట్రలు చేస్తుందో, దక్షిణ భారతదేశంలో అదేవిధంగా కుట్రలు చేయడానికి ఇలా కేసీఆర్ బీఆర్ఎస్ని ఏర్పాటు చేసుకుంటూ దానికి వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉన్నాయి, వాళ్ళ అవినీతిని వాళ్ళు సమర్థిస్తున్నారు. మొట్టమొదటిగా కర్ణాటకలో మొదలైంది అక్కడ. కానీ ఏం కాదు, మాకు అక్కడ ఏం సమస్య లేదు. బీజేపీతో కలిసి పోటీ చేసిన జేడిఎస్ఏ ఆ రోజు 30 సీట్లు వచ్చినాయి. ఇలా ఎంఐఎంతో కలిసి పోటీ చేయడం ద్వారా ఆ స్థాయి ఉంటాయి అనుకోను. కానీ ఈ కుట్రలన్నీ తెలియకుండా మనోడు బకరా అయిపోయిండు మిస్టర్ ఈటల రాజేందర్ ఏముంది రేవంత్ రెడ్డి గారి మీద కామెంట్స్తో. కాబట్టి రాజకీయాలు రాజనీతితో చేద్దాం, రాజ్యాంగబద్ధంగా చేద్దాం. చౌకబారు ప్రకటనలతోనో వ్యక్తుల మీద ఒక ఏమంటాము ఆధారాలు లేని ఒక విమర్శల ద్వారా మనం రాజకీయ మనుగడ కొనసాగిస్తామంటే అంతకంటే రాజకీయ దివాలాకోరుతనం లేదు. కాబట్టి రేపు మా శత్రువులు, మొట్టమొదటి శత్రువు రాష్ట్రంలో పాలించే టీఆర్ఎస్ కేసీఆర్ అయితే, కేంద్రంలో ఉండి ఈయనకు ఆశీస్సులు ఇస్తున్న బీజేపీ మోడీ అమిత్ షాలతో పాటు ఇక్కడున్న కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా ఉంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ప్రజలు అధికార పక్షాన్ని ప్రజాపక్షాన్ని నిర్దేశించేది. మేము ప్రజల పక్షాన ఉన్నాం, మాకు అధికార పక్షాన్ని చేర్చే బాధ్యత ప్రజలు తీసుకున్నారు. ఈ మధ్యన ఉండే ఈ కోన్కిస్కా గాలతో మాకు వచ్చేది లేదు పోయేది లేదు. కాబట్టి మా నాయకుని మీద అభాండాలు వేస్తే డెఫినెట్గా దానికి మేము రిజైండర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, అవసరమైతే దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు భాగ్యలక్ష్మిని, మీకే భాగ్యలక్ష్మి, బీజేపీ వాళ్ళకి గుండుగుత్తు అనుకున్నారు భాగ్యలక్ష్మి అంటే ఏదో హిందుత్వానికి వీళ్ళకే పేటెంట్ రైట్ ఉన్నట్టు. ఇలా మీరు కడుతున్న అయోధ్యకు కూడా శిలాన్యాస చేసింది రాజీవ్ గాంధీ గారే. ఈ దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడింది కూడా ఇలా పవిత్ర రంజాన్ దినాన చెప్తున్నాం. ముస్లింల యొక్క అస్తిత్వాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఈ దేశం యొక్క హిందువుల యొక్క ఖ్యాతిని, ఈ జాతి యొక్క ఔన్నత్యాన్ని కూడా ప్రపంచానికి చెప్పింది కాంగ్రెస్ పార్టీనే. ఈ దేశ ధర్మం భారత రాజ్యాంగం,
భారత రాజ్యాంగానికి లోబడి మీకు నిజంగా నిజాయితీ ఉంటే రండి భాగ్యలక్ష్మి టెంపుల్ అక్కడ అని చెప్పి మేము వారికి సవాల్ విసురుతున్నాం.